ప్రముఖ జ్యోతిష్యుడైన వేణుస్వామి గారు నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు సినీ సెలబ్రిటీల రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు కదా అయితే గతంలో సమంత నాగచైతన్య చైతన్య పెళ్లికి ముందే వాళ్ళు విడాకులు తీసుకుంటారని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారా వారు కొంతకాలం తర్వాత విడిపోవడంతో అందరూ ఈయన్ని నమ్మడం మొదలు పెట్టేశారు అంతేకాకుండా కొంతమంది టాలీవుడ్ హీరోయిన్స్ అయితే పరిహార పూజలు కూడా చేయించుకున్న విషయం తెలిసిందే కదా దీంతో ఒక్కసారిగా ఆయనకి ఫుల్ క్రేజ్ రావడంతో ఏకంగా సెలబ్రిటీగా మారిపోయాడబ్ అయితే ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తాడని చెప్పాడు కానీ భారీ విజయంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు దీంతో ఆయన్ని నమ్మడం మానేశారు జనాలు అయినప్పటికీ నిత్యం పలువురు జాతకాలు చెబుతూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు తాజాగా వేణుస్వామి మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకు మెగా ఫ్యామిలీ గురించిన ప్రశ్న అయితే ఎదురైంది ఆ క్రమంలోనే వేణుస్వామి గారు వచ్చేసి మెగా ఫ్యామిలీలోని రామ్ చరణ్ ఉపాసన దంపతులకు మరో పది నెలల్లో కుమారుడు జన్మిస్తాడు మెగా ఇంటికి వారసుడు వస్తాడు దీంతో ఈ ఇంటికి అన్ని శుభాలు జరుగుతాయి అన్నట్లుగా చెప్పుకొచ్చాడు ప్రస్తుతం వేణుస్వామి కామెంట్స్ వైరల్ అవుతూ ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు కొంతమంది అయితే తిట్టిపోస్తున్నారు అనమాట ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండీ అప్డేట్స్ కోసం బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ చేసుకొని పక్కన క్లిక్ చేయడం మాత్రం much for this.